హాయ్ అండి అందరికీ నమస్కారం పుష్ప సినిమా సుకుమార్ గారి డైరెక్షన్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ మరి ఈ సినిమాలో రోల్స్ కూడా ఎలా ఉంటాయి చెప్పండి మరి ఆయన చేసిన సినిమాల్లో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ ని మనం చూడడం జరిగింది ఆయన ఎంత ఎత్తైతే ఉంటారో అంత ఎత్తైన అభినయాన్ని కూడా పండిస్తూ ఉంటారు ఆ పేరే అజయ్ సో ఇవాళ అజయ్ మనతో పాటు ఉన్నారు కాబట్టి పుష్ప సినిమా గురించి పోలటన్ని విషయాలు విశేషాలను తెలుసుకుందాం ఆర్ ఆల్వేస్ నాకు అనిపిస్తుంది అరే ఎలా అండి విలన్ అనిపిస్తుంది అవుట్ సైడ్ మిమ్మల్ని చూసినప్పుడు అలా పాజిటివ్ ఎనర్జీ మీరు స్ప్రెడ్ చేయడం జరుగుతుంటుంది ఎలా అండి విలన్ అసలు విక్రమార్కుడు కూడా అయితే ఎలా అండి ఆ రోల్ అనిపిస్తుంది ఇప్పటికి స్టిల్ ఇన్ ఇందులో కూడా ఏమైనా పాజిటివిటీ ఉందా మీ రోల్ అంటే ప్రాబ్లీ గ్రే కైండ్ ఆఫ్ రోల్ సంవేర్ ఇన్ బిట్వీన్ వైట్ బ్లాక్ అంటర్ కదా ఎక్కడ సంవేర్ మధ్యలో కరెక్ట్ నాకు మీ హెయిర్ స్టైల్ చూస్తే అదే అనిపిస్తుంది ఆ గ్రే కైండ్ ఆఫ్ రోల్ కంప్లీట్ నెగటివ్ కాదు అనిపిస్తుంది ఎందుకు అది ఒకటి ఒక కైండ్ ఒక 50 ఇయర్ ఓల్డ్ ఎక్కడ కైండ్ ఆఫ్ అంటే ఎప్పుడు చేయలేదు ఇంత ముందు రైట్ సో ఆ విషయం ఒక ఎక్సైటెడ్ గా ఉన్నాను రైట్ యా అండ్ డ్రామా బాగుంది నా రోల్ లో దేర్ ఇస్ డ్రామా ఇన్ మై రోల్ అండ్ యా సుకుమార్ గారి దాంట్లో ఏంటంటే క్యారెక్టర్స్ కనిపిస్తాయి ఎవ్రీ క్యారెక్టర్ హాస్ ఓన్ అది ఉంటుందన్నమాట ఆరా దానికి సో ఇందులో కూడా మీ రోల్ చూడబోతున్నాము మేము సి నాజనే కదండి ఆయన ఆయన కథలు మీరు తీసుకుంటే దగ్గర దగ్గర ఒక సిక్స్ టు సెవెన్ క్యారెక్టర్స్ ఉంటాయి ప్రతి సినిమా తీసుకోండి ఏ సినిమా అవును ఇప్పుడు పుష్ప కంప్లీట్లీ క్యారెక్టర్ డ్రివెన్ పుష్ప చుట్టూ పుష్ప జర్నీ పుష్ప ఫిల్మ్ ఇస్ పుష్ప జర్నీ బట్ స్టిల్ ఆ జర్నీలో వచ్చే మిగతా క్యారెక్టర్స్ కూడా సుకుమార్ గారి రైటింగ్ మీకు తెలియదే ఉంది అంతే ఒక సీన్ చేసినా లేకపోతే ఒక షార్ట్ కనపడ్డా కూడా దానికి ఇంపార్టెన్స్ అలానే ఉంటుంది అందులో మాస్టర్ ఆయన క్యారెక్టర్స్ అలా అలా స్టాంప్ వేసి వదిలేస్తారు మన రంగస్థలం తీసుకున్న కూడా బోల్డ్ క్యారెక్టర్స్ గుర్తుంటాయి అలానే పుష్పలో కూడా యా ఓవరాల్గా కాంటెంట్ చాలా స్ట్రాంగ్ కాదు అండ్ సుకుమార్ గారు అసోసియేషన్ కూడా అంటే ఒక్కసారి స్టార్ట్ అయితే గనుక ఫ్రెండ్షిప్ అండ్ అసోసియేషన్ కూడా కొనసాగిస్తారేమో అని అనిపిస్తుంది మీ విషయంలో ప్రూవ్ అయినా అండ్ దేవి శ్రీతో కూడా ఆయన బ్యాక్ టు బ్యాక్ లింక్ చేయడం జరుగుతుంది సి మోస్ట్ సి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఎ కంఫర్ట్ జోన్ ఉంటుంది ఓకే సి వాళ్ళు చెప్పింది వాళ్ళ ఒక సీన్ ఎవరన్నా కానీ ఒక సీన్ రాసుకొని దాని వెన్ దే దాని అంటే స్క్రీన్ మీద తీసుకొచ్చే టైంలో వాళ్ళు అనుకున్న దానికి వచ్చిందంటే దే ఆర్ హ్యాపీ రైట్ సి దోస్ ఆర్ ద యాక్టర్స్ హూ విల్ బి అరౌండ్ లీ ఒకవేళ రిపీట్ చేస్తున్నా లేకపోతే పెట్టారంటే ఎక్కడో నేను రాసిన సీను అక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది ఇలా ట్రాన్స్ఫార్మ్ అయింది అనుకుంటేనే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అందరి డైరెక్టర్స్ మైండ్ సెట్ అలానే ఉంటుందేమో నేను అనుకుంటున్నాను ఏమైనా చేంజెస్ ఆయనలో కనిపించాయా టెక్నీషియన్గా అంటే మన డైరెక్టర్గా ఆర్యా టూ చేయడం జరిగింది దెన్ అగైన్ పుష్ప చేయడం జరిగింది ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఆర్యా టూకి డీటెయిలింగ్ అదే ఉన్నాయి అండ్ ద కైండ్ ఆఫ్ ఆయన ఎలా అయితే పనిచేస్తారో ఆ పనిచేసే పద్ధతి ఒకటే ఉంది ఇప్పుడు ఇంకా మోర్ మాస్ దాంట్లోకి వచ్చారండి బాగా కమర్షియల్ యూనో కంప్లీట్ గా అంటే ప్లేయింగ్ టు గ్యాలరీస్ ఐ నో డైరెక్ట్ గా గ్యాలరీ ప్లే చేస్తున్నారు సో అందుకే మీకు ట్రైలర్ చూసినా గానీ మీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉన్నాయి అంటే ఎలిమెంట్స్ రస్టిక్ గా మన రూట్స్ మన అంటే మన కథలు ఎక్కడో నేటివ్ కథలు పల్లెటూరులో నుంచి వచ్చిన కథ రంగస్థలం తీసుకున్నా గానీ ఇప్పుడు పీరియడ్ ప్లస్ పల్లెటూరు పుష్ప ఇంటీరియర్ అంటే మన 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 కి సంబంధించిన కథలు నేటివ్ కథలు వస్తున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేను అది డిఫరెన్స్ ప్రాబ్లమ్ ఆయన టీచింగ్ ఫీల్డ్ నుంచి రావడం జరిగింది ఒక డెఫినెట్ వాళ్ళు చాలా క్లాస్ గా అండ్ కంపోజ్డ్ గా ఉంటారు ఇన్ దిస్ లైక్ ఇది కంప్లీట్ యాక్షన్ ఓరియంటెడ్ కదా అవును మీ కైన స్మాల్ స్క్రీన్ ప్లే చూసినా కూడా నీట్ గా ఉంటుందండి ఓ లెక్కల్ మాస్టర్ స్క్రీన్ లానే ఉంటుంది అంత డీటైలింగ్ గాని అది గాని అంటే ప్రతి షార్ట్ టు షార్ట్ వెళ్తుంటారు ఆయన రిలేటప్పుడు ప్లస్ ది అమౌంట్ ఆఫ్ డీటైల్స్ చాలా ఎక్కువ చేస్తారు అంటే ఇట్స్ నైస్ ఒక యాక్టర్ కి చాలా హ్యాపీ అది అలా చేస్తూ ఉంటారు రైట్ సో ప్రొఫెషనల్ జర్నీ ఇది అండ్ ప్రొఫెషనల్ కాలిక్యులేషన్స్ అండ్ దాని గురించి మనం మాట్లాడు పర్సనల్ జర్నీ ఎలా ఉంటుంది సుకుమార్ గారు అవుట్ సైడ్ ఎలా ఉండడం జరుగుతుంది చాలా సరదాగా ఉంటారు ఓకే అసలు చాలా షాక్ అవుతారు సుకుమార్ గారిని చూస్తే ద కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఈ మేక్ అండ్ బయట ఆయన చూస్తే చాలా సరదాగా ఉంటుంది చాలా జోవియల్గా సరదాగా నవ్వుతా ఉంటారు అండ్ చాలా కం కంఫర్టబుల్గా ఉంటుంది చాలా కంఫర్ట్ ఇస్తారు యాక్టర్స్కి నువ్వు చేస్తే ఎలా చేస్తావు లేకపోతే మనం చేసిన నచ్చిన కూడా తీసుకుంటారు నచ్చకపోతే ఆయన చేయించుకుంటారు సో ఇంకేం ఏముందండి ప్రాబ్లం నేను సుకుమార్ గారిని అడిగినట్టే నేను डेफिनेटగా అల్లు అర్జున్ గారి గురించి కూడా అడగచ్చు ఎందుకంటే అసలు ఆర్యా టూ లో మీ ఇద్దరి కాంబినేషన్ అంటే నాకు హీరోయిన్ కి హీరో కి మధ్య కెమిస్ట్రీ కంటే మీకు ఆయన మధ్యలో కెమిస్ట్రీనే ఎక్కువ ఉంది రొమాన్స్ అంటరు లైక్ మెమరీ టు మీ లైక్ అది ఎప్పుడు మెమరబుల్ నేను ఇప్పటికీ మర్చిపోలేని దట్ ట్యాటూ ఇలా మీరు చెప్తున్నప్పుడు సీన్ చేసిన మంచి రోల్స్ లాది ఒకటి అంటే ఫస్ట్ టైం అప్పుడే ఎంటర్‌టైన్‌మెంట్ అంటే నెగటివ్ రోల్స్ చేసి ఉన్నాను శరంగా కామిక్ టచ్ ఒక మూర్ఖత్వంతో నిండిన సి అవి జనరల్ గా దొరకవు వేరిటీ మీకు అలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ దొరికితే చెప్పండి అంటే దాని ముందు విక్రమార్కుడు చూస్తేనేమో అట్లా చంపేసి అలా ఉన్నది సడన్ గా తీసుకొచ్చి ఇందులో పెడితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఆ క్యారెక్టర్ అయితే నాకు నాకు ఇప్పటికి కూడా నేను చేసిన మంచి క్యారెక్టర్స్ లో అదొకటి అల్లు అర్జున్ గారు అంటే అర్జున్ గారిలో కూడా డెఫినెట్ గా డే వన్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు కాదు ఇప్పుడు థౌసండ్ పర్సెంట్ ఇస్తున్నారేమో అని అనిపించింది మాకైతే అలవైకుంఠపురం నెక్స్ట్ లెవెల్ ఆయన యాక్టింగ్ అసలు అసలు అది కొట్టేదే తగ్గేదేలే అన్నట్టు చేశారు ఆయన సో మీకు ఆ వేరియేషన్ ఏమన్నా చూసారు ఆర్యా టూ కి అండ్ ఇప్పటికి హ్యూజ్ అండి మీకు అలవైకుంఠపురం సినిమా చూస్తే ఆ క్యారెక్టర్ చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి చాలా ఉంటాయి అందులో అంటే ద మెచ్యూరిటీ రైట్ ఆ స్క్రీన్ మీద తెచ్చిన మెచ్యూరిటీ కానీ పర్ఫార్మెన్స్లో డీటెయిలింగ్ కానీ ఎక్కడో ఆ గ్యాప్స్ ఇట్స్ ఆల్ అబౌట్ ద సైలెన్స్ అండ్ యాక్టర్స్ ఇట్స్ ఆల్ అబౌట్ ద సైలెన్స్ ఆ కూడా చూసారు కదా సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్ పాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎన్సేఫ్ ఎంతసేపు కామ్గా స్క్రీన్ మీద దాని మీదే ఉంటుంది సో ఆ రకంగా ఆయన హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్య టూ నుంచి ఇప్పటికైతే హ్యూజ్ యాజ్ అన్ యాక్టర్గా మీరు బిలీవ్ చేస్తారా దాన్ని యూనో సమ్ టైమ్స్ యూనో ఒక సైలెన్స్ అనేది కూడా క్రియేట్ మ్యాజిక్ అని అఫ్కోర్స్ ఎస్ అండి అంటే సి ఇప్పుడు ఏమంటాం ఎలా చెప్పాలంటే మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతే రేడియోలో వినొచ్చు కదా టెలింగ్ ఏ స్టోరీ రేడియోలో అంటే పట్టపట చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు విజువల్ మీడియా కదా సో యాజ్ అన్ యాక్టర్ ఆ పాజ్ ఆ టైమింగ్ అది ఇస్తేనే you బెటర్ యాక్టర్ మీరు దీని ట్రైలర్ చూసుంటే దాంట్లో ఏంటి ఎక్కడ పెట్టావో చెప్పు ఏంటి అని కొడుతూ ఉన్నప్పుడు లేదు చెప్తే మా బాస్ చంపేస్తాడు అంటే మీ బాస్ ఎవరు అంటే ఒక చిన్న పాజిటివ్ స్మైల్ ఇస్తాడు అవును అవును ఇట్స్ ఆల్ అబౌట్ దట్ ఆ మధ్యలో గ్యాప్ ని చూసారా అదే ఇంపాక్ట్ అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న అంటే నేను ఎన్నిసార్లు ఎక్స్‌ప్రెషన్ కోసం చూస్తుంటాను అది మీ కోర్ పీరియడ్ ఆఫ్ టైం చేసే కొద్ది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగే కొద్ది వచ్చే గ్యాప్స్ అయ్యేనే సో మీలో కూడా ఆ చేంజెస్ తీసుకున్నారు మీరు అప్పటికి డెఫ్నెట్గా అప్డేట్ చేసుకోకపోతే అసలు ఉన్నామండి చాలా కష్టం ఇప్పుడు ఉన్న అంటే హైలీ కాంపిటీటివ్ ఫీల్ అండి సో సో మనీ న్యూ యాక్టర్స్ ఆర్ కమింగ్ సో మనీ న్యూ న్యూ వాటర్ ఇస్ కమింగ్ ఇంటర్ ఇండస్ట్రీ సో ఇవన్నీ అప్గ్రేడ్ చేసుకుంటా వెళ్ళకపోయామంటే ఎక్కడైనా వెళ్ళిపోతాం ఓకే సో ఇట్స్ ఏ డే టు డే ప్రాసెస్ అంటే కంటిన్యూస్ వర్క్ ఇది అప్గ్రేడ్ అంటే ఎలా చేయడం జరుగుతుంది అండి సి మీకు ఇప్పుడున్న ఓటీటీ ఉన్న ఎక్స్పోజర్కి ఇట్స్ ఆల్మోస్ట్ లై గ్లోబల్ నౌ ఇప్పుడు ఇండియా ఇండియన్ ఫిలిం లేకపోతే కొరియన్ ఫిల్ ఏం లేదు అన్ని తీసుకొచ్చి చోటు పెట్టేశారు సో ద ఎక్స్పోజర్ అంటే ఆడియన్స్కి వస్తుంది అన్బిలీవబుల్ కాంటెంట్ వైజ్గా మీకు ఇప్పుడు మనీ హైస్ట్ చూసినా లేకపోతే ఏదైనా ఎనీ వెబ్ సిరీస్ చూస్తుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వస్తే చూస్తున్నారు వాళ్ళు సో మనం చేయగలిగింది ఏంటంటే అట్లీస్ట్ మన నేటివ్ మన రూట్ కథలు పట్టుకున్నా అంటే మన ఎమోషన్ చెప్పాలి సో దాని దాంట్లో ఎక్కడో గా చేయకపోతే గాన్ వెళ్ళిపోతాం బయటికి సో అదే అదే అంటే ప్రాసెస్ ఇప్పుడు ఒకప్పుడు అనేవాళ్ళు అంటే డ్రామా ఇది సో దాని తర్వాత సినిమా వచ్చింది డ్రామా తర్వాత అంటే అప్పుడు చాలా అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా వినిపించేలా చేసేవాళ్ళు అప్పట్లో ఒకప్పుడు బికాస్ అది ఆ కాన్సెప్ట్స్ ఉండే కాబట్టి దాని తర్వాత ఓకే కొంచెం తగ్గి డైలాగ్స్ వచ్చాయి ఇప్పుడు డైలాగ్స్ కూడా ఆగి ఎక్స్ప్రెషన్స్ ఈ చేంజెస్ అనేది చాలా చాలా హ్యూజ్ చేంజెస్ అండి సినిమాకి నాకు తెలిసి డిఫరెన్స్ ఏం బిగ్గెస్ట్ స్క్రీన్ ఇస్ లైక్ ఫిఫ్టీన్ టైమ్స్ మాగ్నిఫైడ్ ఇమేజ్ తో చూస్తుంటారు అంటే చూస్తుంటారు. అక్కడే ఇంపాక్ట్ అండి. కరెక్ట్. సి టీవీ యు హావ్ ఎ నంబర్ ఆఫ్ అని యూస్ కుంటా చూస్తుంటారు. యు పే సంథింగ్ దేర్ ఎ వాల్యూ. రైట్. దట్ సినిమా ఫర్ యూ సో దాన్ని బీట్ చేయడం అనేది చాలా కష్టం. ఆక్టర్ గా పని చేసేసరికి అంటే ఎవరైనా సెట్ లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారు లాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఆపోజిట్ లో చేసినప్పుడు ఆ అడ్మైర్ చేయడం అనేది ఉంటుందా? అంటే అరే బల్లే చేసాడు ఎలా చేసాడు ఈయన వాట్ ఐ బిలీవ్ ఒక సీన్ అంటూ ఉందంటే అందులో ముగ్గురు యాక్టర్లు ఉన్నాయి అంటే ఇట్స్ వెరీ మ్యూచువల్ అందులో ఒక్క నాన్ సింగ్ అయినా కూడా మొత్తం సీన్ టోటాలిటీ పోతుంది ఆఫ్ గుడ్ యాక్టర్స్ డూయింగ్ ద స్టోర్ లో ఒక మంచి యాక్టర్స్ ముగ్గురు చేస్తే ఆ సీన్ వేరే రకం ఉంటుంది ఒక నాన్ సింగ్ అంటే ఐ చేయలేదు సో అందరినీ పట్టుకొని వెళ్ళాలి అర్జున్ గారు బాగా చేస్తారు అది డసంట్ లైక్ సంథింగ్ అండ్ ఆల్ లైక్ ఏదైనా చెప్పాలని కూడా చెప్తారు చూసుకొని ఆ సీన్ బాగా ట్రై చేస్తారు ఓవరాల్ గా అది అది సూపర్ క్వాలిటీ యాక్చువల్లీ అంటే ఆయన ఆయనకి తెలుసు కాబట్టి చేయగలుగుతున్నారు ఆయన అందరూ బాగుండాలి బాగుంటేనే ఆ సీన్ వర్క్అౌట్ అవుతుంది దీంట్లో మీ కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నాయా ఉన్నాయి సో మీ కాంబినేషన్ ఎదురుగా అర్జున్ గారు ఉన్నారు ఆయన ఒక డైలాగ్ మీరు ఒక డైలాగ్ చెప్పాలి మీకు ఎక్కడైనా మనసులో ఆయన డైలాగ్ చెప్పినప్పుడు అరే ఈయన ఏంటి అసలు ఫస్ట్ నేను మేక్ ఓవర్ ఫస్ట్ డే చూసినప్పుడు షాక్ అయినా దేర్ వాజ్ అ షాక్ వాల్యూ ఇన్ దాట్ ఓకే ఫస్ట్ డే నేను టెన్ కాసీ షూటింగ్ వెళ్ళినప్పుడు అప్పుడే ఫస్ట్ డే షూట్ అయితే నేను లొకేషన్ షూటింగ్ జరుగుతున్నాడు అక్కడికి వెళ్తే మామూలు గోడౌన్ నుంచి బయటకు వచ్చారు మీరు నమ్మరు ఆ షాక్ వాల్యూ నాకు ఎప్పటికీ ఉంది వాళ్ళు చూసి అయిపోయినా టూ టూ త్రీ సెకండ్స్ పట్టింది నాకు మీరు చెప్తుంటే నాకు ఎలా దట్స్ దట్స్ లైక్ అంటే మనం చూసున్నాం పని చేస్తున్నాం తర్వాత కూడా ప్లస్ స్లాంగ్ ఇంకో సీన్లో ఆయన చిత్తూరు స్లాంగ్ మొత్తం చిత్తూరు స్లాంగ్ ఒక సీన్ గేట్ ఒక సీన్ ఉంటుంది మాట్లాడ ఆయన డైలాగ్ కంటిన్యూస్గా ఉంటుంది ఎక్కడో చిత్తూరులో సాజీ స్టూడియోలో చేసాం ఎక్కడో చిత్తూరులో ఒక ఊర్లో కూర్చున్నట్టు ఉంది నాకు మాట్లాడుతుంటే సో డీటెయిలింగ్ చాలా చాలా ఎఫర్ట్ పెట్టారు అండి చాలా ఎఫర్ట్ పెట్టారు సో అంటే అది స్టోరీ డే వన్ నుంచే ఉంటుందండి సుకుమార్ గారు వెరీ ఆ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఆయన ఆయన మ్యాథ్స్ టీచర్ కాబట్టి మ్యాథ్స్ కూడా చాలా బాగా వర్క్అట్ అవుతుంది అండ్ కెమిస్ట్రీ ఫిజిక్స్ లో కూడా ఆయన బాగా అని చెప్పొచ్చు సో ఆయన పేపర్ వర్క్ ఏదైతే ఎప్పుడైతే చేస్తారో అక్కడే ఎవ్రీథింగ్ ఉంటుందో క్యారెక్టర్ డిజైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక్కొక్క డైలాగ్ ది అమౌంట్ ఆఫ్ వర్క్ దే డూ ఓకే సుకుమార్ గారు ఆ టీమ్ అండ్ ఆల్ అన్బిలీవబుల్ మేక్ ఒక సీన్ కానీ పేపర్ మీదకి వచ్చి సెట్కి వచ్చిందంటే దాని వెనకాల నా తెలిసి గంటలు గంటలు మాట్లాడుంటారండి ఒక్కొక్క డై ఒక్కసారి ఒక డైలాగ్ మీద కూడా ఎందుకంటే గ్రూప్లో ఏడీస్ తెలుసు కాబట్టి ద మోడ్ ఆఫ్ వర్క్ తెలుసు నాకు అండ్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీస్ అందులో పెట్టేది మాటలీవబుల్ అందుకే ప్రాబ్లమ్ మీకు చూడండి మీకు చాలా లాజికల్ లాజికల్గా తీసుకున్నా కూడా సినిమా రెండోసారి చూసినా కూడా మీకు లాజిక్స్ అన్ని కరెక్ట్ అనిపిస్తుంటాయి మీకు రంగస్థలంలో రామ్ చరణ్ గారు ప్రకాష్ రాజు ట్రీట్ చేస్తున్నప్పుడు కూడా మీరు వెనక్కి వచ్చి చూస్తే అది పగలనే కనపడుతుంది అంటే తీసేటప్పుడు అది ఎంతో టోటాలిటీ మీద గ్రిప్ ఉంటే గానీ అది మీకు అనిపించదు మీరు వచ్చి చూడండి మీరు ఇట్ అప్పుడు దాకా పాజిటివ్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా మీకు వచ్చి చూస్తే కరెక్టే కదా రియాక్ట్ అవుతున్నాడు కదా అక్కడ అనిపిస్తుంటుంది సినిమా అది బ్రిలియన్స్ అది చాలా కష్టం చేయడం కమాండ్ గ్రిప్ ఉంటే గానీ అవుతుంది యా చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేయడం జరిగింది రాజమౌళి గారితో చేశారు పురి గారితో చేశారు అండ్ సుకుమార్ గారితో ఒక్కొక్కళ్ళు దాంట్లో ఒక్కొక్క గ్రేస్ అనేది ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా దాన్ని మాల్ చేయొచ్చు అండ్ మనకి మనం తీసుకురావచ్చు అండ్ సుకుమార్ దాంట్లో ఆ మ్యాజికల్ ఏ ఉంటుంది అనుకుంటున్నారు మీరు అంటే సుకుమార్ గారి స్క్రిప్ట్ పాతి పెట్టి కెమెరాలు పెట్టి తీసినా కూడా ఆడుతుంది ఇంకా అక్కడే అయిపోయాం మీకు అసలు ఏం చేయాల్సిన పని లేదు కెమెరా క్యాప్చర్ ఇట్ లైన్స్ చెప్పండి విల్ వర్క్ సో కాంటెంట్ అంత స్ట్రాంగ్గా రాసుకుంటారు ప్రాబ్లీ నాకు తెలిసి అలా అక్కడే కాదండి ఇప్పుడు రాజమౌళి గారు తీసుకున్నా కోటో గారు త్రివిక్రమ్ గారు తీసుకున్నా కూడా ఆల్ బిగ్ మీరు చూసే కాంటెంట్ ఈస్ సో స్ట్రాంగ్ మీరు ఎలా తీసినా కూడా ఆడుకున్న సినిమాది అలా రాసుకుంటారు ప్రాబ్లీ అది సుకుమార్ గారి బాగా ప్లస్ ఒక సినిమా చేసినప్పుడు డెఫినెట్గా ప్రతి యాక్టర్కి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటాయి అండ్ బిగ్ ఫిల్మ్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అండ్ ఎలా వచ్చింది అనే ఒక క్యూరియాసిటీ కూడా ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు దీన్ని చూసినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఆన్ ఇట్ నాకు నేను పనిచేసి మొత్తం అన్ని చూసి అన్ని అక్కడ ఉన్నాం కదా అరౌండ్ దేర్ అంతా డబ్బింగ్ చెప్పాం అంతా అయిపోయింది ట్రైలర్ వచ్చి స్టిల్ నాకు ఆ లాస్ట్ లైన్ ఇప్పటికీ ఫైర్ అన్నది ఇది మనం లో చూస్తాం అది ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది అది 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 ఇట్స్ ఆన్ ఆ డైలాగ్ ఇప్పటికీ ఆ ఫ్లవర్ అనే పదం కూడా ఒక పల్లెటూరి వ్యక్తి మాట్లాడినట్టే ఉంటుంది కరెక్ట్ ఫ్లవర్ అని క్లారిటీ లేదు ఒక పల్లెటూరు కుర్రోడు ఎలా మాట్లాడతాడో అలానే మాట్లాడాడు సో అది నాకు ఇప్పటికీ అది నాకు అయ్యి ఉంది నాకు లాస్ట్ లైన్ అర్జున్ గారు ఎప్పుడైనా షేర్ చేసుకోవడం జరిగిందా అంటే ఆయన ఎలా వర్క్ చేస్తారు దీని మీద ఒక స్క్రిప్ట్ వస్తే అనేది అంటే పర్టికులర్ గా షేర్ చేసుకోవడం జరగలేదండి కానీ చూస్తే తెలిసిపోతుందండి అమౌంట్ ఆఫ్ వర్క్ ఈస్ డూయింగ్ ఇంట్ చెప్పాల్సిన పని లేదు అసలు అంటే సినిమా అయ్యేంతవరకు ఆయన పుష్పరాజు లాగే ఉంటారు కొంచెం ఫోకస్ గానే ఉంటాడండి ట్రైస్ టు బి ఇన్ ద క్యారెక్టర్ రోజు డే ఇన్ డే అవుట్ అది మంచిది కూడా యాక్చువల్గా బయటికి వెళ్ళి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు పుష్పరాజు ఏదో పక్కన కూర్చొని తక్కువ నవ్వుతూ ఎక్కడో హిస్ దేర్ కంటిన్యూస్లీ

ఆయన చేసే డీటెయిల్స్ హెయిర్ దగ్గర నుంచి మేకప్ దగ్గర నుంచి వాడే ప్రతి యాక్సెసరీస్ నుంచి తీసుకునే కేర్ ప్రతి షార్ట్ టు షార్ట్ వెళ్తాడు ఆయన ఇట్స్ నాట్ లైక్ యు నో చేసేవని కాదు షార్ట్ టు షార్ట్ అది వచ్చేంత వరకు ఇద్దరికిద్దరే అండి అసలు అజకుమార్ గారు అసలు మామూలుగా ఉంటుంది అసలు ఒక షార్ట్ అది వచ్చేంత వరకు అది బెస్ట్ అనిపిస్తుంది అండి

సో డెఫినెట్ గా అంటే ఆ స్పేస్ అనేది మీరు ఈజీగా ఫిల్ చేయగలుగుతారు ఏదైనా నాకు ఇప్పటికీ ఆ రోల్ పోవట్లేదు పుష్పాలు ఆ రోల్ కూడా మళ్ళీ పడాలనుకుంటున్నా అదే ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను మీరు ఇందాక అన్నట్టు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ లో లైక్ మలయాళం చూస్తున్నాం కన్నడ చూసినాం చైనీస్ చూస్తున్నాం కొరియన్ చూసాం అన్ని సిరీస్ కూడా ఫ్యాన్స్ అయిపోయినా ఇక్కడ కూడా ఇప్పుడు సినిమాలో ఆ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అని కాకుండా ఎక్కువ మంది వర్క్ చేయడం జరుగుతుంది దీంట్లో ఫాసిల్ని చూడడం జరుగుతుంది పుష్పాలు అండ్ వేరే అదర్ వచ్చిన వాళ్ళకి మనకి అంటే కొన్ని ఎంతైనా సినిమాలు తేడా ఉంటాయి తమిళ సినిమాలు చూస్తే అదొక రా కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఉంటాయి అండ్ మలయాళం చూస్తే మోర్ న్యాచురల్ ఉంటాయి అనుకునే వాళ్ళం తెలుగు కొంచెం డ్రామా హిందీ కొంచెం డ్రామా ఇలా అనుకునే వాళ్ళం బట్ నవ్ ఎడ్ ఈస్ లైక్ మీరు ఇందాక చెప్పినట్టు అవన్నీ చెరిపేసింది అందరూ కలిసి పనిచేయడం కూడా స్టార్ట్ అయింది సో ఈ యాక్టర్స్ తో కలిసి చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది బెటర్ యాక్టర్ చేస్తున్న ఇప్పుడు నేను తెలుగులో నేను బెటర్ యాక్టర్ ఎందుకు అవ్వాలని నాకు ఇక్కడ కల్చర్ తెలుసు కేరళకి వెళ్తే వాళ్ళ కల్చర్ నాకు తెలియదు అది చాలా ఇంపార్టెంట్ అండి యాక్టర్ ఎక్కడో ఒక రోల్ చేసే ముందు కీపింగ్ లైన్స్ ఎస్ సైడ్ కీపింగ్ ద రోల్ ఎస్ సైడ్ ఎక్కడో కల్చర్ తెలుసుకుంటే వాళ్ళ కల్చర్ ఏంటి వాళ్ళ పండగలు ఏంటి లేతే మనుషులు ఏం చేస్తారు అది తెలుసుకుంటే మీకు చాలా వరకు సెట్ అవుతుందని ఫీలింగ్ నా ఇంటర్ రోల్ చేసినప్పుడు డెఫినెట్ దానికి ఎంతో కొంత ఎఫర్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది విక్రమార్కుడు ఈస్ మోర్ ఫిజికల్ దెన్

అయ్యిందండి లక్కీ ఆ రోల్ చేసిన తర్వాత లేదు విక్రమ్ రోల్ రాగానే పెళ్లి చేసుకున్నాను ఇంకా ఓకే సెట్ అవుతుంది ఎంత కొంత ఇండస్ట్రీ లో అలా అనేట్లేదు రోల్ ప్రకారం అనేట్లేదు రోల్ పెట్టే విధానాన్ని అమ్మాయిలు కొంచెం దూరంగానే కష్టమే కొంచెం యా దానికి కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ అలా వర్క్ చేయడం జరిగింది నేను చాలా మంది యాక్టర్స్ దగ్గర విన్నది ఏంటంటే బాలీవుడ్ యాక్టర్స్ నుంచి కూడా విన్నది ఏంటంటే ఏదైనా ఒక రోల్ వచ్చినప్పుడు డెఫినెట్ గా రోల్ అది ఏంటి అబ్జర్వేషన్ అనేది చాలా ఉంటుంది అండ్ యాక్టర్స్ లో ఇంకొక కామన్ విన్నది ఏంటి అంటే లైక్ ఎవరైనా వెళ్తుంటే కూడా ఎవరైనా మాట్లాడితే అది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ మీ బాడీ లాంగ్వేజ్ దొరికిపోతాయి చాలా విచిత్రమైన క్యారెక్టర్ దొరుకుతాయి కాకపోతే అది ఎప్పుడు అడాప్ట్ చేసుకోవాలో ఎక్కడ పెట్టాలనే తెలియాలి అసలు ఆ రోల్కి అవసరం ఉందా లేదా లేకుండా మనం ఏదో అబ్జర్వ్ చేసి పెట్టే పెట్టేకూడదు ఇట్స్ మోర్ ఆఫ్ దాని కరెక్ట్ టైంలో ఎక్కడో మీకున్న మెమరీలో నుంచి అది తీసుకున్న క్యాటర్ తేగలిగితే ఇంకా బాగుంటుంది రైట్ రైట్ సో అందులో పెట్టగలగాలి అవును సో మీరు అలా ఎప్పుడైనా చేశారు ఎవరైనా యూజ్ అయ్యారు అలా మీకు మీ చుట్టూ అయ్యారు డెఫినెట్ గా అయ్యారు అంటే చిన్న చిన్న వాటిలో కానీ అయ్యారు డెఫినెట్గా అబ్జర్వేషన్ అయితే ఉంటుంది లవ్లీ సారీ ఆ క్యారెక్టర్ ప్లే అయ్యేటప్పుడు కింద ఒకటి వేస్తే అయిపోతుంది డెడికేటెడ్ మీకు ఒక ఎగ్జాంపుల్ అండి నాకు యాక్చువల్ యాక్చువల్గా విక్రమార్కెడ్ ఫిలింలో బొమ్మ పగిలి కొట్టుకొని బయటకు వచ్చేది అంట సో అది వస్తే భయంకరంగా ఉండాలని చెప్పాడు డైరెక్టర్ గారు నాకు ఇంకా గుర్తు బాగా భయంకరంగా ఉండాలని నాకేం అర్థం కావట్లేదు ఒకటే షార్ట్ ఉంది బొమ్మ పగిలిపోయి బయటకు వచ్చేస్తా ఏం చేయాలి ఏం చేయాలి నాకు ప్రిడియేటర్ అనే ఫిలిం చాలా ఇష్టం ఎర్నాల్డ్ ఒక ఇంగ్లీష్ ఫిలిం అది అందులో ఏలియన్ ఒకటి కోట్ ఓపెన్ చేసి ఒక బాడీ పోస్చర్ ఉంటుంది ఆ సినిమా చూస్తే అది యాజ్ ఇట్ ఈ నేను సీ అగైన్ అది ఎప్పుడో నాకు అది ఇష్టం అది ఎక్కడో బుర్రలో గుర్తుంది ఆ విక్రమ్ అక్కడ ఆ బొమ్మ పాల్గొట్టుకుని ఆ టైం గుర్తురావడం లెక్లీ ఆల్ దిస్ థింగ్స్ అంటే ఆ టైం గుర్తురావడం ఇంపార్టెంట్ రైట్ ఇలా కామన్ పీపుల్ దగ్గర నుంచే ఇన్స్పిరేషన్ అనేది ఉంటుందా లేకపోతే చేసే తోటి యాక్టర్స్ నుంచి కూడా ఉంటుంది డెఫినెట్ గా అంటే ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ గివ్ టేక్ థింగ్ యాక్చువల్ ఇప్పుడు కామెడీ ఇది ఏమైనా చేస్తున్నాను కామెడీ కామెడీ అదంతా మొత్తం టైమింగ్ మీదే ఇద్దరు కోఆర్డినేషన్ లేకపోతే వర్కౌట్ అవ్వదు ఇప్పుడు యాక్టర్స్ లైక్ కొంతమంది ఇప్పుడు ఇర్ఫాన్ ఖాన్ ఉన్నాడు లేకపోతే ఇప్పుడు హిందీ తీసుకుంటే పంకజ్ త్రిపాఠి కానీ నవాజు వాళ్ళన్నీ రాంగ్ పాజులు ఉంటాయి మీరు చూస్తే మనం రెగ్యులర్ గా అలవాటు అయిన పాజులు ఆయన ఆపట్ డైలాగ్ దాన్ని కంటిన్యూ చేసి ఎక్కడో రాంగ్ మన కొత్తగా ఉంటుంది ఇట్స్ ఆల్ వర్క్ లైక్ యూ నో ఇట్స్ ఆల్ అబౌట్ ప్లేయింగ్ విత్ రోల్ అందుకే కదా పంకజ్ అలానే మన తెలుగు కూడా చాలా మీకు పాత ఫిలిమ్స్ చూసే గొప్ప గొప్ప యాక్టర్స్ ఉన్నారు బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ లో చూసే 60స్ లో వి రంగారావు హి వాస్ సో నేచురల్ దోస్ టైమ్స్ ఇప్పటికి కూడా మనం చూసే చాలా నేచురల్ ఉంటారు అవును సో చాలా మంది ఉన్నారు నేర్చుకోవడానికి రైట్ సో సినిమా అనేది మన మమ్మల్ని ఆడియన్స్ని ని ఓవరాల్ గా ఎంటర్టైన్ చేస్తుంది అందులో హీరో ఎలా చేశారు హీరో పాత్ర స్టోరీ పాటలుకు ఇంక్లూడ్ మీరు ఎలా ఉంటుంది స్టోరీ చూసేటప్పుడు మీ రోజు మాత్రమే చూసుకున్నా సినిమా పరంగా చూడడం జరిగింది సాంగ్స్ కూడా ఎంజాయ్ చేస్తారా మాస్ ఆడియన్స్ నాకు విజిల్ చేసుకుంటా క్లాప్స్ కొట్టుకుంటా సినిమా చూసే ఆడియన్స్ మీరు యు ప్రశాంతంగా నా నా విజిల్స్ నా చప్పట్లు కొట్టుకొని చూసే ఆడియన్ నేను ఓకే ఐ రియల్ ఐ గెట్ ట్లీ హై అనేసి మాస్ ఫీలింగ్ కమర్షియల్ ఫిలిం ఓకే సో వెరీ కామన్ ఆడియన్ ఇవన్నీ అన్ని పక్కన పెట్టేసి గట్టిగా నవ్వుతూ ఎంజాయ్ చేసుకునే ఆడియన్స్ ఓకే ఇప్పుడు సెవెంటీన్త్ కి ఏంటి విజిల్స్ అందరూ

ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చాడు ఆయన యాక్సిడెంటల్ కమెడీనేమో కామెడీ అవ్వాల్సి వచ్చిందేమో విల్ని వచ్చారు ఆయన అండ్ ఐఎమ్ ఫర్ హిమ్ కానీ ఆ లుక్ గానీ ఫైనల్లీ దేనికైతే వచ్చారో చేస్తున్నారు సినిమాలో వెరీ హ్యాపీ ఫర్ హం అంటే మీకు ఎక్కడైనా అనిపిస్తుంది ఇంతమంది విలన్స్ ఉన్నారు లైక్ ఇప్పుడు ఇప్పుడు అంటే సినిమా డెఫినెట్ గా మంది ఒకప్పుడు ఒక కథానాయకుడు ఒక ప్రతి నాయకుడు వీళ్ళే ఉండేవాడు ఇప్పుడైతే చాలా మారుతున్నాయి మనకు అనిపిస్తుంది ప్రతి విలన్ దగ్గర ఒక సినిమా ఎండ్ అయిందా అని మళ్ళీ అగెన్ స్టార్ట్ అవుతుంది సో అది జరుగుతుంది ప్రస్తుతం సో ఎలా అనిపిస్తుంది ప్రాసెస్ చేంజ్ చాలా ఎక్కువైందండి ఇంత ముందు సినిమాల్లో యాక్చువల్గా హీరో ఒక కమర్షియల్ ఫార్మాట్ హీరోయిన్ పాటలు ఫైట్లు ఇన్ని పాటలు ఇవి ఇప్పుడు అలా కాకుండా ఓర్ రిపీడ్ ఆఫ్ టైమ్ కారెక్టర్స్ వస్తాయి మళ్ళీ నేను క్లైమాక్స్ కి ప్రతిదీ అంటే ఒక క్యారెక్టర్ ఒక టైం కూడా డ్రైవ్ చేస్తున్నారు యాజ్ లాంగ్ యాస్ ఆ డ్రైవ్ చేసే ఒకటి రెండు సీన్ లో ఉంటే యూర్ హ్యాపీ ఆస్ ఇన్ యాక్టర్ సీ అంతే కదండి సీ నీడ్ నాట్ మొత్తం సినిమా అంతా ఉండాలి అని కూడా అవసరం లేదు ఒక టూ సీన్స్ కరెక్ట్గా ఉండే అది కథ నడిపే దొరికిందంటే చాలు రైట్ యా సో లక్లీ ఇప్పుడు కొంచెం ఒక నాలుగైదు క్యాటల్ కనబడుతున్నాయి సీ పెద్ద ఫిలిం కానీ చిన్న ఫిల్మ్ కానీ ఎక్కడో చోట ఫోర్ ఫైవ్ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటున్నాయి సినిమా అది మంచి చేంజ్ యాక్చువల్గా రైట్ అండ్ ప్రొడక్షన్ గురించి ప్రతి యాక్టర్ ప్రొడక్షన్ గురించి చెప్పాల్సిందే ఎందుకంటే ప్రతి కి రెమ్యునరేషన్ అక్కడ నుంచి వస్తుంది కాబట్టి మైత్రి మైత్రి మూవీ మేకర్స్ చెప్పేదే ఉందండి నెంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు ద లైన్ అప్ ఆఫ్ ఫిలిమ్స్ దే ఆర్ డూయింగ్ అసలు వాట్ నాట్ ఏం చేయట్లేదు హిందీ దగ్గర సల్మాన్ ఖాన్ దగ్గర నుంచి అన్ని చేస్తున్నారు ఎవ్రీవేర్ అండ్ అందరు చెప్పినాడు కదండి బెస్ట్ ప్రొడక్షన్ హౌస్ యూఆర్ కంఫర్టబుల్లీ చూసుకుంటారు మిమ్మల్ని ప్లస్ నాకు పర్సనల్గా కూడా బాగా పరిచయం సో ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ యూనో ఏదో మైండ్కి ఉంటుంది నాకైతే కొన్ని కొన్ని సెట్స్ చాలా సైలెంట్గా ఉంటాయి కొన్ని కొన్ని చాలా వైలెంట్గా ఉంటాయి అంటే అరుపులు కేకల మధ్యలో జరుగుతుంటాయి కొంతమంది అలా లైబ్రరీలో పని చేసుకున్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు పుష్ప సెట్ ఎలా ఉండేది పుష్ప ఇంటెన్స్ ఉండేదండి ఒక్కోసారి ఉంటేనే లేకపోతే ఎక్స్ట్రీమ్ సరదాగా ఉండేది మధ్యలో ఉండేది కదా ఇప్పుడు ఎందుకో ఆ సరదా క్రియేట్ ఎవరు చేసేవాళ్ళు సుకుమార్ గారే సుకుమార్ గారే సుకుమార్ గారే ఇంకా సునీల్ గారు ఉన్నారు కదా ఆయన కామెడీ అంటే నాకు సునీల్ గారు కాంబినేషన్ లేవు సో సుకుమార్ గారే సో ఇట్స్ ఆల్ లైక్ యూనో ఆయన ఫన్ టు బి అరౌండ్ యాక్చువల్లీ సరదాగా ఉంటారు సో ఆ విషయంలో అసలు హ్యాపీ రైట్ కొంతమంది డైరెక్టర్స్ కొన్ని కొన్ని స్టైల్ ఉంటుంది కదా ఇప్పుడు రాజమౌళి గారు ఫుల్ ప్లేస్డ్ గా యాక్ట్ చేస్తారు బోయపాటి గారు ఆయన విత్ ఆర్ఆర్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తారట కంప్లీట్ సౌండ్స్ వస్తుంటాయి అంట ఆయుధాల సౌండ్స్ కూడా వస్తుంటాయి సో సుకుమార్ గారి నెరేషన్ స్టైల్ కానీ ఎలా ఉంటుంది అసలు మీకు ఆయన కథ పిట్ట కథలా చెప్తానండి హ్యాపీగా పిట్ట కథలాగా చిన్న కథ చందమామ కథ ఉంటుంది చూసారా ఆయన చెప్పి నాకు ఆయన చెప్తుంటే సీన్ ఏదన్నా చిన్న చిన్నది ఏదో చిన్న షార్ట్ స్టోరీలో ఒక పేజ్ అది ఉంటుంది అంత క్లియర్ గా చెప్తారు అంటే ఆయన ఆడియన్స్ నే కాదు యాక్టర్స్ కూడా సర్ప్రైజ్ అనమాట ఇది సినిమా ప్లస్ హి కీప్స్ ఆన్ ఇంప్రవైజింగ్ థింగ్స్ ఓకే అంటే ఎలా చెప్పాలంటే డైలాగ్స్ అనేవి ఆయన ఇంప్రూవ్ డైలాగ్ రైటర్ గా అప్పుడు బేసికల్ ఆన్ ది స్పాట్ ఆన్ ది స్పాట్ ఇంప్రూవైజేషన్స్ చాలా ఉంటాయి రైట్ మాకైతే అసలు గూస్ బంప్స్ మూమెంట్స్ చాలా సార్లు వచ్చే ట్రైలర్ చూస్తున్నప్పుడు అండ్ మీకు ఏది నచ్చింది ట్రైలర్ లో చెప్పాం లాస్ట్ లైన్ నాకు ఓకే భలే నచ్చింది అదే అర్జున్ గారు చెప్పిన విధానం కానీ హోల్ సెటప్ ఓకే చిన్న గన్ పట్టుకొని అది ఎవ్రీథింగ్ అండి మీకు అంత బ్యాక్ డ్రాపే కొత్తది మనకి ఎర్ర చందనం ఎక్కడో ఫారెస్ట్లో క్యారెక్టరైజేషన్ సో మెనీ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలిం అండ్ సుకుమార్ గారు ఇంకేం కావాలండి బ్యూటిఫుల్ రష్మిక మందిర్ ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్ యా సో తంతో ఉన్నాయా మీ కాంబినేషన్ ఏమన్నా నాగా సూపర్ కాంబినేషన్ ఓన్లీ శ్రీవల్లి ఇన్ దూరం నుంచి మేము చూస్తున్నాం మీరు కూడా స్క్రీన్ మీదేనా ఆ తక్కువ తక్కువ ఓకే సో పాటల్ రిలీజ్ అవగానే మీరు ఎవరన్నా కాంప్లిమెంట్ చేయడం జరిగిందా బికాస్ సూపర్ హిట్ అయిపోయినాయి శ్రీవల్లి రిలీజ్ అయ్యాక రిలీజ్ అయిన తర్వాత గ్రేట్ గ్రేట్ సాడుస్తుంది అండి నడుస్తుంది ఏం నడుస్తుంది అంటే అదే యాడ్ లో ఉంటుంది నడుస్తుందని ఇప్పుడు పుష్పనే నడుస్తుంది సో అది నడుస్తూనే ఉంటుంది మీరు ఒక్కసారి ఒక్కసారి తగ్గేదేలే అంటే మేము ఇదే లాస్ట్ పంచ్ మీదైతే అన్నట్టు ఎండ్ చేద్దాం ఓకే గారు ఆల్వేస్ ఎప్పుడు బాగుంటుంది ఇంటర్వ్యూ అండ్ ఈసారి ఇంకా బాగుంది అనిపించింది నాకు ఎందుకో తెలియదు లవ్లీ అసలు సో థ్యాంక్ యూ సో మచ్ విషు లక్ సుకుమార్ గారితో మీ అసోసియేషన్ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను నేను మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ గుడ్ ఫిల్మ్స్ లో మీరు మాకు కనిపించాలి ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా